హాయ్ ఎవరన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో విద్యార్థులకు సంబంధించి ఇప్పుడిప్పుడు వస్తున్న మరో బ్రేకింగ్ న్యూస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం మెనూలో మార్పులు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది విద్యాశాఖ. మధ్యాహ్న భోజనానికి బదులు ఇడ్లీ సాంబార్ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి 4 ఇడ్లీలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 5 ఇడ్లీలు ఇవ్వనున్నట్లు మధ్యాహ్న భోజన పథకం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో మధ్యాహ్న భోజనం పథకంలో పాత మెను ప్రకారం ప్రతి గురువారం కిచిడీ, టమాటా చట్నీ, ఉడికించిన గుడ్డును విద్యార్థులకు అధికారులు అందజేసేవారు. ఇందుకోసం గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా విద్యాశాఖ ఎంపిక చేసింది. మండలంలోని చిరురావుడ్ జడిపి ఉన్నత పాఠశాలలో నూతన మెను ప్రకారం ఇడ్లీ సాంబార్ వడ్డించనున్నారు. చూసారుగా ఫ్రెండ్స్, పాఠశాలలో మధ్యాహ్న భోజనం బదులు ఇడ్లీ సాంబార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డైలీ అప్డేట్స్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.